కేసీఆర్ ఇక ఉద్యమకాలం నాటి ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఉద్యమకాలం నాటి ప్రతిజ్ఞ ఏంటి? రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగల్ గట్టి దున్నాలి అనేది ఆయన ప్రతిజ్ఞ. లక్ష నాగల్ గట్టి దున్నాలి ప్రతి చోట చెప్పేవాడు ఆయన కేసీఆర్. చివరికి ఆర్మూర్ బాల్కొండ దగ్గర ఒక ఊరుంది, మోతే అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో జనమందరికి చెప్పినాడు, మొట్టమొదటి గులాబీ గ్రామం మొత్తం ఆ ఊరుకు ఊరందరూ టీఆర్ఎస్ చేరినారు. టీఆర్ఎస్ పెట్టిన కొత్తలో 2001 2002లో అది సర్వ గులాబీ గ్రామం అని చెప్పినారు. ఆ ఊరిలో వాళ్ళందరికీ ఏం పిలిపించినారంటే, మీరు ఎవరు ఈనాడు పత్రిక చదవద్దు అని పిలిపించినాడు. ఇంకొక ఆ గ్రామానికి విశిష్టత ఏంటంటే, మోతకు అప్పుడు నిజామాబాద్ జిల్లా, దానికి విశిష్టత ఏంటంటే అది సర్వ గులాబీ గ్రామము, రెండవది ఈనాడు రహిత గ్రామం. ఈనాడు పత్రిక రావద్దని చెప్పినారు, ఈనాడు రాలేదు. ఆ రోజు చెప్పినాడు, లక్ష నాగళ్ళు గట్టి దున్నిస్తాను రామోజీ ఫిలిం సిటీని, ఎందుకంటే రామోజీ రావు మొత్తం చట్టాన్ని ఉల్లంఘించి చంద్రబాబు ప్రాపకంతో చంద్రబాబు మద్దతుతోటి ఊర్లు కబ్జాలు పెట్టినాడు. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఇబ్రహీంపట్నం పోయే గ్రామాలన్నింటినీ మూసేసినాడు. రోడ్లు ముడిచేసినాడు, రోడ్లు ఆక్రమించినాడు, కొండలు ఆక్రమించినాడు, అనాస్పూర్ చెరువు కూడా ఆక్రమించినాడు, వేల చెట్లు నరికేసినాడు, రోడ్లు వేసినాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనదంటే, ఎక్కడ దాకా పోయినాయి అంటే పోల్కంపల్లి వరకు, అటు పోల్కంపల్లి వరకు, అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పోల్కంపల్లి వరకు రోడ్లన్నీ మూసేసినాడు, షేర్గూడెం వరకు రోడ్లన్నీ మూసేసినాడు, ఇబ్రహీంపట్నం వరకు రోడ్లన్నీ మూసేసినాడు. ఈ విధంగా అన్నీ ఆక్రమించేసినాడు. ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకు అన్నీ ఆక్రమించి, ఇంత పెద్ద రోడ్లు, ఈ రోడ్డంతా ఆక్రమించేసి, అంటే అటు విజయవాడ హైవే నుంచి అటు నారసారు శ్రీశైలం హైవే వరకు అన్ని భూములను ఆక్రమించినాడు. 2800 ఎకరాలు చంద్రబాబు మద్దతుతోటి ఆక్రమించేసినాడు. ఇనాం భూములు ఉన్నాయి, అందులో లావణి భూములు ఉన్నాయి, దేవాలయాల భూములు ఉన్నాయి, చెరువు శిఖం భూములు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి, ఇవన్నిటిని ఆక్రమించేసినాడు. ఇది ఎట్లా సహిస్తాం మనము అనేది ఒకటి. దీనికి అంత ఆ రోజు ఎందుకు కారణమంటే, రామోజీరావు అనవసరంగా కేసీఆర్ని రెచ్చగొట్టినాడు. ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రి, చంద్రబాబు చాలా గొప్పవాడు అనేది ఉండేది. చంద్రబాబు ఎట్లా చెప్తే అట్లా చేసేవాడు. ఆయన ఆ రోజు అన్నది ఏంటంటే, కుతుబ్షాహి పాలన పోయి, అసఫ్జాహి పాలన పోయి, తెలంగాణలో రామోజీ ఆహి పాలన వచ్చేసింది. రామోజీరావుది పెత్తనము, ఆయన గురువు, ఆయన చంద్రబాబు నాయుడు గురువు, ఆయన చెప్పినట్టే నడుచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వద్దన్నందువల్ల తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు, ఒక్క వార్త అనుకూలంగా రాయలేదు. కేసీఆర్కి అనుకూలంగా వార్తలు లేకపోగా వార్తలన్నీ కేసీఆర్కి వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడని కీర్తిస్తూ ఆయన మీద వార్తలు, చంద్రబాబును నిందించే వాళ్ళు దైవదూషణ చేస్తున్నారు, వాళ్ళు పురుగులు పడి చేస్తారన్నట్టుగా రాసినాడు. ఇదన్నిటికీ దీంతో కేసీఆర్ కోపం వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ 3 రకాల రాజీనామాలు తీసుకొని పోయినాడు. బయటికి చూపించినాడు, ఆయన డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసినాడు, పార్టీకి రాజీనామా చేసినాడు, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసినాడు. 3 చూపించి రామోజీరావు మీద 3 రాజీనామా లేఖలు చూపించి రామోజీరావు మీద ఛార్జ్షీట్ పెట్టినాడు. బషీర్బాగ్లో రైతుల మీద కరెంటు ధరల పెంపుదలకు వ్యతిరేకంగా నిరసన చెప్తున్న రైతుల మీద కాల్పులు చేసినాడు. నరహంతకుడు, కరెంటు రేట్లు పెంచినాడు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నాడు, ప్రైవేట్ పవర్ కంపెనీలకు దళారిగాల చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి ఉద్యమం చేసినాడు రామోజీరావు మీద. రామోజీరావు అనుకూలంగా ఉన్నాడు వీళ్ళందరికీ, చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉన్నాడు. ఇది కేసీఆర్ బయటపెట్టినాడు. బయటపెట్టి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడు అన్నాడు. ఆయన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకుని ప్రైవేట్ పవర్ కంపెనీలకు జీతగానిలాగా ఉన్నాడని చెప్పినాడు. అట్లా చెప్పి బయటకు వచ్చినాడు. అట్లా వచ్చినందుకు రామోజీరావు కక్షగట్టి ఆయనకు వ్యతిరేకంగా రాసినాడు, తెలంగాణకు వ్యతిరేకంగా రాసినాడు. అందుకని లక్ష నాగలు గట్టి దున్నుదామని చెప్పి చెప్పినాడు. చెప్పి ఆ రోజు ఈయన అందరు తెలంగాణ వాళ్ళందరూ ఎక్కిరించినాడు. పివి నరసింహారావు మీద ఎక్కిరించినాడు, పివి నరసింహారావు మీద జోకులు వేసినాడు. లేక అంజయ్ వస్తే అంజయ్ మీద జోకులు వేసినాడు, చిన్నారెడ్డి మీద జోకులు వేసినాడు, కార్టూన్లు వేసినాడు. చంద్రబాబు నాయుడు ఏమో ఆయన ఆకాశాన్ని కెత్తిస్తూ మహామేధావని చెప్పినాడు. ఆయనే బల్బు కనిపెట్టింది, ఎవరంటే థామస్ ఎడిసన్ ఆల్వా కాదు, చంద్రబాబు నాయుడే. అమెరికా కనిపెట్టింది కొలంబస్ కాదు, చంద్రబాబు నాయుడే. ఆయన రాతలు రాసినాడు రామోజీరావు. అందువల్ల ఆయన మీద ఆయన ఊరుకునేది లేదు. ఆయన ఆంధ్రా వాళ్ళ ఏజెంట్ పెద్ద జీతగాడు, చంద్రబాబు నాయుడుకు ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడు, పెద్ద జీతగానికి ఈయన పెద్ద జీతగానిలాగా ఉన్నాడు. అందువల్ల లక్ష నాగలు గట్టి దునాల్సిందే రామోజీ ఫిలిం సిటీని, నామరూపాలు లేకుండా చేయాల్సిందే. ఆ భూమిని అందరినీ, ఆ భూమి అంతటినీ అక్కడ పేదలకు పంచాల్సిందే. 4000 5000 ఇచ్చి భూములు లాక్కున్నాడు. ఇనాం భూములు సర్కారు భూములు అయితే దానికి లెక్కనే లేదు, పైసా ఇచ్చింది లేదు. అందువల్ల రామోజీరావు లక్ష నాగలు గట్టి దున్నాలని చెప్పి
ఆ రోజు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా రామోజీరావు వ్యతిరేకంగా కేసీఆర్ పిలిపించినాడు. తెలంగాణ వచ్చినాక ఆ పని జరుగుతుందనుకుంటే జరగలేదు. ఎందుకంటే రామోజీరావు భయపడి దండం పెట్టి ఆయన పార్టీ ఇచ్చి ఇంటికి పిలిపించుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి నా భూమి నన్ను చల్లగా చూడమన్నాడు. దానికి ప్రతిఫలంగా 500 ఎకరాలు మళ్ళీ కొత్తగా హోమ్ సిటీ కట్టడానికి రామోజీరావుకి ఇచ్చినాడు. అబ్దుల్లాపూర్ మెట్లోను నాగసన్పల్లిలోను అక్కడ చెట్లన్నీ మళ్ళీ కొట్టేసినాడు రామోజీరావు. ఇప్పుడు ఈటల రాజేందర్ మీద కనుక దాడి చేస్తే ఆ చెట్ల సంగతి ఏంటని అడుగుతారు. ఈటల రాజేందర్ డబ్బులు పెట్టుకున్నాడు కానీ ఆయనకు మీరు ఇచ్చినారు, మరి ఆ సంగతి ఏందని అడుగుతారు. మరి ఆ ఇనాం భూముల సంగతి ఏమిటి, అక్కడ చెట్లు కొట్టే సంగతి ఏమిటి, నాలా కన్వర్షన్ సంగతి ఏమిటి, అక్కడ నాలా కన్వర్షన్ జరగలేదు కదా, ఇదంతా ఏమిటని అడుగుతారు. అందుకని కేసీఆర్ ఏంటంటే తెలివిగా ఆ విమర్శలు రాకుండా అంటే ఆంధ్ర పెట్టుబడిదారులకు ఆంధ్ర అగ్రవర్ణాలకు ఒక నీతి, తెలంగాణకు సంబంధించిన బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు ఇంకో నీత అని జనం అడుగుతారు. కాబట్టి కేసీఆర్ ఇప్పుడు సోయిలోకి వచ్చినాడు. వచ్చి ఇంకా రామోజీరావు మీదనే మనం దుప్పటి పర్వాలే, రామోజీరావు మీద మనం గొంగడి పర్వాలే అని అనుకుంటున్నట్టున్నాడు. లక్ష నాగాలు తయారు చేస్తున్నాడని వెనుకకి వినిపిస్తున్నది. ఇంకా గొంగడి కప్పుతాడు రామోజీ ఫిలిం సిటీ మీద, లక్ష నాగలు పెట్టి దున్నుతాడని చెప్పేది అందరూ అంటున్నారు. విమర్శలు లేకుండా చేయడానికి ఆ పని చేస్తాడంటున్నారు. ఆయన ఇంకోటి కూడా అడిగినట, ఇంత భూములు సంపాదిస్తే రామోజీరావు ఏమీ లేకుండా వచ్చినవాడు, స్కూటర్ మీద వచ్చినవాడు, చిన్న చిట్ ఫండ్లు చేసుకున్నవాడు, చిన్న ఇంటి నుంచే చిట్ ఫండ్ నడుపుకున్నవాడు, తర్వాత మార్గదర్శన పెట్టినవాడు, ఆయన ఇన్ని 1000 కోట్లు సంపాదిస్తే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇన్కమ్ టాక్స్ శాఖ ఏం చేస్తున్నది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం చేస్తున్నది, సిబిఐ ఏం చేస్తున్నది, ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పబోతాయట. అందుకనే రామోజీరావు జాగ్రత్త పడ్డాడు, ఉరికి పడి ఆయన నా ఇనాం భూముల సంగతి ఏమిటని చెప్పి ఆరాధిస్తున్నాడు, ఈ చట్టం ఏం చేస్తుందని చెప్పి ఆరాధిస్తున్నాడు అని కూడా ఇప్పుడు మనకు తెలిసింది. ఏది ఏమైనా సరే రామోజాహీ పరిపాలన అంతం కాబోతుంది. అంతం చేయడానికి రామోజాహీ పాలన అంతం చేయడానికి కేసీఆర్ పంతం పూనినాడని మనకు విశ్వసనీయంగా సమాచారం అందింది.